ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెటర్నరీకి సంబంధించిన మందులు తయారు చేసేందుకు అనుమతి తీసుకున్నారు. అక్కడ పశువులకు ఉపయోగపడే మందులు తయారు కావడం లేదు. మనుషుల్ని రాక్షసులుగా మార్చే డ్రగ్స్ తయారు చేస్తున్న కేటుగల గుట్టు రట్టు చేశారు పోలీసులు. ముంబై లింకులు వెలుగులోకి వచ్చాయి. మత్తు పదార్థాలకు కేర్ ఆఫ్ హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లా రామాజీపేట పరిధిలోని కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారీ. కార్లలో ముంబైకి తరలిస్తూ ఉండగా గూడూరు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 25 కోట్లు. డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు యాదగిరి గుట్టను కూడా తాకింది. ఎవ్వరూ ఊహించని విధంగా యాదగిరి గుట్ట మండలం రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సీజ్ చేసిన కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేసి ముంబైకి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందూరు గ్రామానికి చెందిన భానుప్రసాద్, రామాజీపేట గ్రామానికి చెందిన వాసుదేవచారికి. రామాజీపేట గ్రామ పరిధిలో శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్ అనే కెమికల్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 3 సార్లు అనుమతి రద్దు చేసింది. భానుప్రసాద్ స్నేహితుడైన యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామానికి చెందిన నేతి కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి హైదరాబాద్ లోని జీడిమెట్లకు చెందిన ఇస్మాయిల్ తో పరిచయం ఏర్పడింది. ముంబైలో తనకు తెలిసిన వారికి ఎపిడ్రిన్, మెఫిడ్రిన్ కావాలని, తాను డ్రగ్స్ సరఫరా చేస్తానని, దీని ద్వారా డబ్బులు బాగా సంపాదించవచ్చని ఇస్మాయిల్ కృష్ణారెడ్డితో చెప్పాడు. కృష్ణారెడ్డి తన స్నేహితుడు భానుప్రసాద్కి విషయం చెప్పగా సీజ్ చేసిన తన కెమికల్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేసేందుకు భానుప్రసాద్ ఒప్పుకున్నాడు. భానుప్రసాద్ తన భాగస్వామి అయిన వాసుదేవచారికి డ్రగ్స్ తయారు చేసే విషయం చెప్పడంతో అతడు కూడా అంగీకరించాడు. 10 సంవత్సరాలు కెమికల్ కంపెనీలో పనిచేసిన అనుభవం ఉన్న భానుప్రసాద్ కృష్ణారెడ్డి స్నేహితుడు సత్యనారాయణ కెమికల్ కంపెనీలో సింథటిక్ డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడి సరుకును సమకూర్చుకొని డ్రగ్స్ తయారు చేయడం ప్రారంభించాడు. ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్, ఇఫ్తార్ అహ్మద్ వద్ద పనిచేసే సల్మాన్ షేక్ డోలా హైదరాబాద్ లోని జీడిమెట్లలో ఉండే ఇస్మాయిల్ కు 100 కేజీల డ్రగ్స్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన డ్రగ్స్ ను ముంబైకి తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పక్కా సమాచారం మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, రాచకొండ పోలీసులు బీబీ నగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా రైల్వే అండర్ పాస్ వద్ద రెక్కీ నిర్వహించారు. అదే సమయంలో ముఠా సభ్యులు ఒక కారులో డ్రగ్స్, మరో కారు దానికి ఎస్కార్ట్ గా వెళ్తూ ఉండగా రైల్వే అండర్ పాస్ వద్ద పోలీసులు కార్లను ఆపి 100 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నేతి కృష్ణారెడ్డితో పాటు ముంబైకి చెందిన ఫైజాన్ అహ్మద్, కారు డ్రైవర్ సునీల్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 2 కార్లతో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ కంపెనీ యజమాని వాసుదేవచారి, భానుప్రసాద్ తో పాటు ముంబైకి చెందిన సల్మాన్ షేక్ డోలా పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఇస్మాయిల్ వద్ద 5 కేజీల డ్రగ్స్, కెమికల్ కంపెనీలో నిల్వ ఉంచిన మరో 15 కేజీల సింథటిక్ డ్రగ్స్, వాటి తయారీకి ఉపయోగించిన యంత్రాలు సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 25 కోట్లు ఉంటుందని డీసీపీ తెలిపారు. 100 కిలోల సింథటిక్ డ్రగ్స్, మెటాఫ్రిన్, ఎపిడ్రోమ్, ఇవి రెండు కూడా వేరియంట్స్. ఇవి ఇది సింథటిక్ డ్రగ్ని 100 కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్పజెప్తారని ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది. అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబీనగర్ టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ టూర్ తీసుకోవడం జరిగింది. సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది. సో 2 వర్ణ కార్లని మనము పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు 100 కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది. అండ్ అందులో మనకి 3 పర్సన్స్ ఉన్నారు. అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడం, అండ్ ఎంక్వైరీ చేసిన డేటా తోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది. డ్రగ్స్ అంశం ఎప్పుడు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హైదరాబాద్ పబ్స్ నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట వరకు పలు ఏరియాలు డ్రగ్స్ దెబ్బతో వార్తల్లోకి ఎక్కాయి. ఏదేమైనా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండటం ఉత్తమం, లేదంటే జీవితాలు సర్వనాశనం అవుతాయి.